టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అదేవిధంగా అదే సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈ ఆర్థిక నేరస్తుల్ని మర్డర్ చేసిన వాళ్ళకంటే అతి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, ప్రజల ఆస్తి దోచేసి అదేవిధంగా రాష్ట్ర సంపదను దోచేసినటువంటి ఇటువంటి నాయకుల్ని శిక్షించవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటి సుప్రీంకోర్టు ఆదేశం చెప్పడమే కాకుండా ఈ యొక్క ఇటువంటి నాయకుల త్వరితగతిని బహుశా నాకు జ్ఞాపకం అంతా సంవత్సరంలోనే ట్రయల్ కంప్లీట్ చేయాలి, వీళ్ళకి శిక్ష పడాలని కూడా చెప్పారు సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు కేసులు ఎందుకు లేట్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. దాదాపు ప్రభుత్వంలో లేకుండానే, ఏ పదవులు లేకుండానే తండ్రి పదవి అడ్డుపెట్టుకొని దాదాపు 100,000 కోట్లు ఆ రోజున దోచేసినటువంటి వ్యక్తి, అతని యొక్క రికార్డులు చూస్తే, ఎందుచేతంటే ఆర్థిక నేరస్తుడని ఎందుకు అంటున్నామంటే అతని యొక్క జీవిత చరిత్ర చూస్తే, పొలిటికల్ చరిత్ర చూస్తే, ఫస్ట్ అతను ఎంపీ పోటీ చేసినప్పుడు అఫిడవిట్, రీసెంట్గా ఎలక్షన్ ముందు పడేసినటువంటి అఫిడవిట్ చూస్తే ఎంత ఆస్తి పెరిగిందనే దానికి ఆయన ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పడం లేదు. అఫిడవిట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, మొత్తం ఆయన అఫిడవిట్స్ అన్నీ కూడా, ఎలక్షన్లో వేసిన అఫిడవిట్లు, ఐటీ ముందు వేసినటువంటి అఫిడవిట్లు, అతను ఒరిజినల్గా అతనికి ఎంత ఆస్తి ఉండేది, ఇప్పుడు ఎంత ఆస్తి ఉందనేటువంటిది, అదేవిధంగా సిబిఐ ఎంత ఆస్తి అనేటువంటిది వాళ్ళు నిర్ధారించారు. అదేవిధంగా 5,000 crores అటాచ్మెంట్ చేశారు ఆయన ప్రాపర్టీస్ అన్నీ కూడా. ఇంత ఆస్తి కలిగినటువంటి ఎలా వచ్చిందో చెప్పవలసిన వైసీపీ నాయకులు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఎంత దారుణమైనటువంటి ఆ రోజున ఏ పదవి లేకుండానే 1,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత కూడా దాదాపు మా లెక్క ప్రకారంగా చూస్తే 2.5 లక్షల కోట్లు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ 4.5 సంవత్సరాల్లో, ఇది మరి ఈ డబ్బు అంతా ఎక్కడ ఉందనేటువంటిది చెప్పవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇది మొదటి పాయింట్. దీనికి ఆర్థిక నేరస్తుడు అనేటువంటి ముద్ర చాలా క్లియర్గా మేమేయడం కాదు, సిబిఐ స్పష్టంగా చెప్పింది, ఏజెన్సీస్, ఎన్క్వైరీ ఏజెన్సీస్ స్పష్టంగా చెప్పాయి, ఎన్క్వైరీ ఏజెన్సీ కూడా స్పష్టంగా చెప్పాయి. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం సమాధానం చెప్తాడు? అదేవిధంగా దీనికి ఏ విధంగా వైసీపీ సమాధానం చెప్తుంది? అదేవిధంగా ఈనాడు దాదాపు 12 నెలలు జైల్లో ఉండి కనీసం ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనేటువంటి ఆతృత తప్ప కేసులో ఏ విధమైనటువంటి పసాలు లేదు. ఎందుకంటే ఆ కేసు కావాలని ఫ్యాబ్రికేట్ చేసినటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్, సిబిఐ సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ కట్గా ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అనేటువంటి చాలా స్పష్టంగా ఈనాడు కనపడుతుంది. చదువుతూ ఉంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ సిఐడి వాళ్ళు ఇచ్చింది. ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ వంక మీదైనా ఒకరోజైనా కేసు పెడితే ఆనందపడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక సిఐడి వ్యవస్థని జేబు వ్యవస్థగా అతను తీసుకుని సిఐడి ఆఫీసర్లను కావాల్సినటువంటి ఆఫీసర్లు వేసుకుని ఒక జేబు సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెండో ఇష్యూ వస్తే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గవర్నమెంట్ యాక్టివిటీకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఆ రోజున నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను, సరే మిగతా డబ్బులు ఎలా అయ్యి ఇవన్నీ కూడా బడ్జెట్లో పాస్ అవ్వడం ఇవన్నీ ఇవ్వడం అది వేరే. అసలు ఒక కార్పొరేషన్ యాక్టివిటీస్కి గవర్నమెంట్ యాక్టివిటీస్కి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. కార్పొరేషన్కి ఏదైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ చేస్తుంది, ఆ చేసినప్పుడు ఆ ఇంటర్నల్ యాక్టివిటీసు, ఇంటర్నల్ కనెక్షన్స్. యాక్టివిటీస్ ఉంటే కార్పొరేషన్కి సీమెన్స్కి సంబంధం ఉంటుంది తప్ప, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ యాక్టివిటీస్ అంతా కూడా ఈయన చేయించారు కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రిమాండ్ రిపోర్ట్ పంపించారు. ఇది ఏ విధంగానూ కూడా లీగల్గా సస్టైన్ కాదు, విత్ స్టాండ్ కాదనేటువంటిది చాలా స్పష్టంగా లీగల్ పండిట్స్ అందరూ చెప్తున్నారు. అంచేత ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు పెట్టాం,
ఎందుకు పెట్టవలసి వచ్చింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ పెట్టారు. అది ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఆ రోజుల్లో కొత్త కంపెనీలు పాత కంపెనీలు వచ్చినప్పుడు, ఈరోజు కొత్త కంపెనీలు వచ్చినప్పుడు దాని టెక్నాలజీ మారుతున్నప్పుడు ఆ టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది అన్ని ప్రభుత్వాలు పాటించినటువంటి విషయం. ఆ రోజున గుజరాత్ పాటించారు, గుజరాత్ ఆదర్శంగా తీసుకుని ఇక్కడ మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసేటువంటి ప్రధానంగా రెండు కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుచేత ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారో ఆ పనిచేస్తున్న వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా అప్గ్రేడ్ చేయాలి స్కిల్స్. దానివల్ల ఏంటంటే ఆ ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆ ఇండస్ట్రీస్లో వాళ్ళ స్కిల్కి డెవలప్ అవ్వడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది. అటువంటి యూత్ని ఏంచేతంటే వాళ్ళ రిక్రూట్మెంట్ అయినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేకపోవచ్చు, ఆ టెక్నాలజీ లేకపోయినప్పుడు వాళ్ళకి టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేటువంటి విధానాన్ని నేర్పేది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా స్కిల్ డెవలప్మెంట్కి చేయడం దాదాపు 75 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం. అంటే ఇప్పుడున్నటువంటి యూత్కి ఉద్యోగాలు రావాలనుకుంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ స్కిల్స్